జిల్లాలో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు ద్విచక్ర ఆటోలపై ఫైనాన్స్ సౌకర్యం కల్పిస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వాటిపై ప్రత్యేక దృష్టి సారించి బలవంతపు వసూళ్లపై పాల్పడుతున్న ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా ఎస్పీ వీరంగనాథ్ హెచ్చరించారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు ద్విచక్ర వాహనాల ఆటోలకు ఫైనాన్స్ సౌకర్యం కల్పిస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని, వాటిపై ప్రత్యేక దృష్టి సారించి బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ప్రైవేట్ వాహన ఫైనాన్స్ సంస్థలు సామాన్య ప్రజలకు ఆటో వాళ్లకు ఫైనాన్స్ సౌకర్యం కల్పించిన తర్వాత నెలసరి వాయిదాలు చెల్లించే విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఒకటి రెండు రోజుల సమయాన్ని సైతం ఇవ్వకుండా బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్న విషయం ఇప్పటికే తమ దృష్టికి వచ్చిందని, వీటన్నింటిపై విచారణ చేసి నిబంధనలకు విరుద్ధంగా అధిక వడ్డీలు వసూలు చేయడంతో పాటు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాహనాలు ప్రమాదాలకు గురై మరమ్మతులు చేయించాల్సి ఉన్నా తమకు చెల్లించాల్సిన నెలసరి వాయిదాల విషయంలో బలవంతపు వసూలు చేస్తున్నట్లు ఆటో యూనియన్లు, ఆటోల డ్రైవర్లు, పలు ప్రాంతాల్లో ప్రజలు సైతం తమకు ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు. ఫైనాన్స్ ఇచ్చే సమయంలో నిబంధనలు పాటించకుండా వ్యవహరించడంతో పాటు హ్యాండ్ లోన్ల పేరుతో 10 రూపాయల వడ్డీ వసూలు చేస్తున్నట్లుగా వచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపి అధిక వడ్డీలు బలవంతపు వసూళ్లకు పాల్పడే ఫైనాన్స్ కంపెనీల చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు.